అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్. మా లింగపేట పంచాయతీ. మేము గత నెలలో మా లింగపేట పంచాయతీలో శివారు గ్రామమైన గైరింపేట గ్రామంలో గ్రామానికి సంబంధించి శ్మశానం లేదని చెప్పి స్పందనలు కమిటీలో జరిగింది. అయితే ఈ గైరింపేట గ్రామంలో గతంలో ఎప్పటి నుంచో కూడా శ్మశానాన్ని ప్రభుత్వ భూమి సర్వే నెంబరు 24-26 మధ్యలో ఉన్న ప్రభుత్వ భూమిని ఉపయోగించుకోవడం జరిగింది. అయితే దాన్ని కొంతమంది ఈ మధ్యకాలంలో రైతులు ఆక్రమించుకొని శ్మశానం లేకుండా చేశారు. దీని ద్వారా రైతులు పొలాలకు వెళ్ళడం వేసుకున్న కాలిబాటలో కాల్చాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఎవరైనా గ్రామంలో చనిపోయినప్పుడు దానివల్ల చాలామంది గ్రామస్తులు ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇదే సమస్య మేము గతంలో పలుమార్లు గ్రామ సభకి మేము అర్జీ పెట్టుకున్నప్పటికీ కూడా కొద్దిగా చర్యలు తీసుకోవడం ఆలస్యమైంది. అందుకనే ఆలోచనతో మేము గత నెలలో ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. అప్పుడు ఎంఆర్ఓ గారిని కలిస్తే మీ యొక్క సమస్యకి పరిష్కారం ఉంటుంది కాబట్టి మీ సమస్య ఎంత చెప్పండి అని ఆర్డీఓ గారు చెప్పడంతో మేము ఈరోజు మన గొల్లూరు మండల ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి మేము అన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఆయన అడిగిన వాటిని సమాధానం చెప్తూ ఇదే స్థలంలో గతంలో ఎన్ఆర్జీఎస్లో కూడా పనిచేసి ఒక 33 సెంట్ల స్థలం ఉంది, దాన్ని అభివృద్ధి చేసుకోవడం కూడా మట్టి కూడా తోలించడం జరిగిందనే విషయాన్ని ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేశాం. దాంతోపాటు గతంలో పాల్డేరి వారి ఆర్థిక సహాయంతో ఇదే శ్మశానానికి నీటి సౌకర్యం కల్పించడం కోసం మేము ఒక చేతిబోర్ను కూడా తీయించడం జరిగింది. ఆ విషయం కూడా మనం ఎంఆర్ఓ గారికి చెప్పాం. ఇవన్నీ విన్న తర్వాత వచ్చే మంగళవారం అంటే రేపు స్పందన అయిపోయిన తర్వాత వచ్చే మంగళవారం నాడు అధికారిని పంపించి ఇక బౌండరీస్ గుర్తించి ఇక శ్మశానం మొత్తాన్ని కూడా స్వాధీనపరచుకోవడానికి ఏర్పాట్లు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ విధమైన శ్మశాన విషయంలో మాత్రం ఎంఆర్ఓ గారు చేసిన విషయానికి గ్రామ సంతృప్తిని ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ విధంగా బౌండరీలు గుర్తించిన తర్వాత శ్మశానంగానే మా గ్రామ పంచాయతీకి అప్పచెప్తే మా గ్రామస్తులందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటారన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.